కూనంనేనిని గెలుపించండి అగ్రి గోల్డ్ బాధితుల సమావేశంలో ముప్పాళ్ళ కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ ప్రజాపంద పార్టీలు బలపరిచిన కొత్తగూడెం సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గారి కంకి కొడవలి గుర్తుపై అగ్రి గోల్డ్ బాధితులు అందరూ తమ అమూల్యమైన ఓటు వేసి మరియు వేయించి గెలుపించాలని కొత్తగూడెం నియోజకవర్గ అగ్రి గోల్డ్ బాధితుల సంఘం తీర్మానించింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అగ్రి గోల్డ్ బాధితుల సంఘం నాయకులు కట్ల సతీష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఏ సునీత సాంబశివరావు పాల్వంచకు చెందిన సత్యనారాయణ సతీష్ గండ్రా వీరభద్రరావు సుందరరావు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ పక్షాన మాట్లాడే గట్టి నేత అయిన కూనంనేని సాంబశివరావు గారిని గెలిపించడం కోసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని 5000 మందికి పైగా ఉన్న బాధిత కుటుంబ సభ్యులు అందరూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 15 రోజుల నుంచి నిర్విరామంగా శ్రమిస్తున్న మహిళా సోదరీమణులకు సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం టీజేఎస్ తదితర సిపిఎం పార్టీల కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతంలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ప్రజలను వదిలిపెట్టి సొంత ప్రయోజనాల కోసం ఎలా పాటుపడుతున్నారో చూస్తున్నాం. తెలంగాణలో చనిపోయినటువంటి వారికి రైతుకి భరోసా కల్పించడంలో చేతగాని కేసీఆర్ దేశంలో అనేక రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రధానమంత్రి కావాలని ఒక కాంక్షతో ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బును తీసుకెళ్ళి వివిధ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టి ఒక జాతీయ నాయకుని గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాడు తప్ప తెలంగాణ అధికారాన్ని ప్రజలిచ్చే అధికారాన్ని సొంత జాగీరుగా ఉపయోగించుకునేటువంటి పద్ధతుల్లో ఎంటైర్ తెలంగాణని తన కుటుంబ ప్రాపర్టీగా పాడుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఉపేక్షించారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. మరి కామెడీ సాంబశివరావు గారు విద్యార్థి దశ నుండి గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఎమ్మెల్యే కానప్పుడు కానీ పార్టీ కార్యకర్తగా నిర్విరామంగా అంకిత భావంతో ఎలాంటి కళంకం అంటున్నటువంటి త్రికరణ శుద్ధితో పనిచేసేటువంటి ఒక కమ్యూనిస్టు కార్యకర్త యోధుడు మన ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని చట్టసభలో చెప్పి వాటిని సాధించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు. ఆయన్ని గెలిపించడం ద్వారా కొత్తగూడెంకి మరింత వెలుగు తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఒక ఉత్తమ నాయకుడిని చట్టసభలకు పంపించినటువంటి గౌరవ ప్రతిష్టలు ఈ నియోజకవర్గ ప్రజలు పొందుతారని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ చేసినటువంటి శ్రమ తప్పనిసరిగా ఒక అద్భుత విజయానికి దారితీస్తుందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ టీం నిర్మిస్తా ఉన్నటువంటి మన వాసుది మురళి గారు లక్ష్మీ నాయక్ గారు ఇతర పెద్దలందరూ మన సర్పంచ్ గారు గోవింద్ గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా ఈ టీంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.